జై శ్రీమన్నారాయణ వందవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి అనంత రూపంతశ్రీ జితమ్యుర్భయా పహ చతురస్ दिशो व्यादिशो दिशः अनन्तरूपोऽनन्तश्रीर्जितमण्युर्भयापहः चतुरश्रोगभीरात्मा विदिशो व्यादिशो दिश ॐ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణంలో అగస్త్య మహాముని శ్రీరామచంద్రునికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రామా విభీషణుడు బ్రహ్మదేవుడిని ఓ దేవా ఏషు ఆశ్రమేషు నేను ఏ ఆశ్రమములలో ఉన్నా సరే నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే సా భవతు ధర్మిష్ఠా తం తం ధర్మంచ పాలయే నేను ఆయా ధర్మములను పాలించేటట్టుగా ధర్మ మార్గాన్ని వదలకుండా ఉండేటట్టుగా నాకు వరాన్ని ప్రసాదించు అని విభీషణుడు అనగానే బ్రహ్మదేవుడు సంతోషించి నాయన నువ్వు కోరినట్టే అవుతుంది అని చెప్పి ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విభీషణ నువ్వు రాక్షస వంశములో పుట్టినా సరే నీ బుద్ధి అధర్మ మార్గములో ప్రవర్తించటం లేదు అందుకని అమరత్వం దదామితే నేను నీకు మరణమే లేకపోవడాన్ని మరణమే లేకుండా ఉండటాన్ని అమరత్వాన్ని వరంగా ప్రసాదిస్తున్నాను అని బ్రహ్మదేవుడు చెప్పి ఇక కుంభకర్ణుడికి వరాలు ఇవ్వటం కోసం అక్కడే ఉన్నాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవునికి నమస్కరిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ దేవా నువ్వు కుంభకర్ణునికి వరాలు ఇవ్వద్దు పాడుబుద్ధి కలిగినటువంటి ఈ కుంభకర్ణుడు ఇప్పటికే లోకాలన్నింటినీ బాధిస్తూ ఉన్నాడు ఈ కుంభకర్ణుడు ఏడుగురు అప్సరసలను పది మంది మహేంద్రుని అనుచరులను ఋషులను మనుష్యులను ఎంతోమందిని భక్షించాడు వరాలు లేకుండానే ఇంత ఘోరమైన పనులు చేస్తున్నాడంటే ఓ బ్రహ్మదేవా ఇక నువ్వు వరాలిస్తే భక్షయేతు భువనత్రయం మూడు లోకాలను భక్షిస్తాడు ఈ కుంభకర్ణుడు అంటూ దేవతలంతా బ్రహ్మదేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ వందవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి అనంత రూపోనంతశ్రీర్జితమణ్యుర్భయాపహ चतुरस्रोगभीरात्मा गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण